ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ వర్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబస్తులు అందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని కృప మీకు ఇప్పటివరకు తోడుగా ఉండి మీరు చేసిన సమస్త పనుల్లో దేవుడు మీకు సహాయం చేశారు. మరొక సమయంలో దేవుని మాటలు వినగలిగే భాగ్యాన్ని దేవుడు మీ కుటుంబానికి అనుగ్రహించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించండి, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తున్నాం. మరొక పర్యాయము మీ మాటలు ఈ విధంగా మేము వినడానికి, ధ్యానం చేయడానికి మాకు సమయాన్ని అనుకూలపరిచినందుకు మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. మీ మాటలు వినడానికి, మీ వాక్యమును ధ్యానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో మీరు మాట్లాడి మా హృదయాలు తెరవండి. మాకు కావలసిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించండి. మాతో సూటిగాను తేటగాను మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున నా వాక్య ధ్యానం ఏమిటంటే, యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నా అంశం ఏమిటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. దేవుని యొద్దకు రండి, దేవుడు పిలుస్తున్నాడు అందరిని కూడా. భక్తులైన యాకోబు సార్వత్రిక సంఘానికి ఆయన తెలియజేస్తూ, మొదట మీరు దేవుని దగ్గర రండి, ఒక స్టెప్ మీరు వేయండి, తర్వాత దేవుడు మీ యొద్దకు వస్తాడు. చాలామంది అభిప్రాయం, దేవుడు నా దగ్గరికి వస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను అనుకుంటారు. అలా కాదండి, దేవుని దగ్గరకు మనం ముందు వెళ్ళడం మొదలు పెడితే అప్పుడు దేవుడు మనతో వస్తాడు, మన దగ్గరికి వస్తాడు, మనతోనే ఉంటాడు. ఒక్క స్టెప్ దేవుని కొరకు మనం వేయగలిగితే మిగిలిన 99 అడుగులు దేవుడు మన చేత వేయిస్తాడు. దేవుని దగ్గరకు రాకుండా దేవుడు మన దగ్గరకు రాడు. దేవుడు మన యొద్దకు రాకుండా మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు, ఏ విధమైనటువంటి దీవెనలు మనం అనుభవించలేము. ఏ రక్షణ కావాలన్నా, ఏ స్వస్థత దొరకాలన్నా, ఏ ఆశీర్వాదం రావాలన్నా దేవుడు మనతో ఉంటేనే జరుగుతాయి. సో మన జీవితంలో అనేక చోట్లకు వెళ్ళడానికి మనల్ని ఎవరు పిలవకపోయినా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ప్రదేశాలకు ఇన్విటేషన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది, ఎవరు పిలవకపోయినా. కానీ దేవుడు పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి. దేవుడు అందరిని, భూదిగాంత నివాసులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. రండి అని దేవుడు ఆప్యాయంగా దేవుడు మనలను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు మనం రాగలిగితే దేవుడు మన దగ్గరకు వచ్చి మన జీవితాల్లో ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఇవ్వాలో, ఎన్ని రకాల మార్పులు మన జీవితంలో చేయాలనుకుంటే అన్ని రకాలుగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గరకు రావాలి. కొంతమంది అంటారు, దేవుడు నా దగ్గరకు రావాలి, దేవుడు నన్ను మార్చాలి, అప్పుడు దేవుడి దగ్గరికి వస్తానంటారు. చూడండి, మనకేదన్నా జబ్బు చేస్తుందనుకోండి, డాక్టర్ మన దగ్గరకు రావాలా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ దగ్గరికి వెళితే మనల్ని చెకప్లు చేస్తాడు, కావలసిన మెడిసిన్స్ ఇస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తారు, అన్నీ మంచిగా చూసి బాగు చేసి పంపిస్తారు. కొంతమంది నాకు జబ్బు తగ్గిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని ఎవరు అనుకోరు కదండి. అలాగే కొంతమంది కొన్ని రకాల బానిసత్వాల్లో ఉంటారు. తాగుడు అనే బానిసత్వం అవ్వచ్చు, వ్యభిచారం అనే పాపంలో అవ్వచ్చు, దొంగతనం అనే పాపం, జూదం అనే పాపం, ఏదో ఒక చెడు అలవాట్లకు బానిసలు అయిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని మనం వింటూ ఉంటాం వాళ్ళ మాటలు, దేవుడు నన్ను మార్చుకుంటే దేవుడి దగ్గరికి వస్తానంటారు. దేవుడు నన్ను మార్చుకుంటే దేవుడి దగ్గరికి వస్తాననే మాట అది అజ్ఞానంతో కూడిన మాట. మనం దేవుని దగ్గరికి వెళిస్తే దేవుడే మారుస్తాడు మనల్ని. ఆ ఉద్దేశంతో మనం ఉండాలి, కానీ దేవుడే వచ్చి నన్ను మార్చాలని ఆ సందర్భాలు వేరే ఉంటాయి. మనం మారాలి అనుకున్నప్పుడు, మన బ్రతుకులు మార్చుకోవాలనుకున్నప్పుడు, మన యొక్క చెడు అలవాట్లు, చెడ్డ బానిసత్వాల నుండి విడుదల పొందాలనుకున్నప్పుడు దేవుని దగ్గరకు మనం ఒక అడుగు వేస్తే ఇంకా ఆటోమేటిక్గా దేవుడే నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తాడు.
ఇంకా మిగతాది నీ జీవితాన్ని ఎలా మార్చాలో, నిన్ను ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంచాలో, ఏ విధమైన స్థితిలోనికి నడిపించాలో మిగతా పని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం మొదటి స్టెప్ తీసుకోవాలి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికైనా, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపడానికైనా ఒక అడుగు ముందుకేయండి. అయ్యగారండి నాకు ఈ అప్పులు తొలగిపోతే నేను గుళ్ళోకి వస్తానని అంటారు. నువ్వు గుళ్ళోకి వస్తే లేదా దేవుని దగ్గరికి వస్తే అప్పుడు నీ అప్పులన్నీ తీరుస్తాడు దేవుడు. ఈ రోగం బాగు చేస్తే దేవుడి దగ్గరికి వస్తానంటారు. బాగు అవ్వాలంటే దేవుని దగ్గర రావాలి. కుటుంబంలో సమస్యలు పోతే వస్తానంటాం కాదు, పోగొట్టుకోవడానికి రావాలి మనం దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి ఏదన్నా పోగొట్టుకోవడానికి రావాలి, కానీ పోతే వస్తానంటే నువ్వు ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటే అంతకాలం ఏదీ పోదు. నీ జీవితంలో ఉన్న పాపం పోదు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోవు, నీ ఒంట్లో ఉన్న అనారోగ్యము పోదు. దేవుని దగ్గరకు రావడానికి నువ్వు ఇష్టడిగా ఒక తీర్మానం చేసుకుని దేవుని దగ్గరికి ఒక అడుగు ముందుకే వేస్తే దేవుడు నిన్ను మారుస్తాడు, నీ చెడు అలవాట్లు మార్చేస్తాడు. అన్నీ నీ జీవితంలో ఉన్నటువంటి ఏమి మార్చాలనుకుంటే అది మార్చేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజున ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. దేవుడు ఎలా ఉంటాడో చూడగోరి బయలుదేరాడంట ఒక ఆయన. మనం చూడగలుగుతున్నాం కొత్త నిబంధన గ్రంథంలో లోకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు భూమి మీద సంచారం చేస్తున్న దినాలలో ఎరుకో పట్టణానికి చెందినటువంటి సుంకరి అయినటువంటి జక్కయ్య, ఈ జక్కయ్య యేసు ఎలాగుంటాడో చూడాలని ఆశపడ్డాడంట. ఎలా ఉంటాడని చూడాలనుకున్నాడంట. ఒక ఆశ అతనిలో చిగురించింది, చూడాలి ఆయన అనుకున్నాడు. చూడాలి అనుకున్నవాడు ఇంట్లో కూర్చుని చూడలేడు కదా. ఇంట్లో కూర్చుంటే యేసు ఆయన దగ్గరకు రాడు కదా, ఇంట్లో కూర్చుంటే యేసు ఆయన కనపడ్డ కదా. సో ఒక స్టెప్ ముందుకేసాడు ఆయన. ఆయన మంచివాడు కాదు, ఆయనకి సమాజంలో అంత మంచి పేరు కూడా లేదు, ఆయన బ్రతుకు అంత మంచిది కాదు. పాపి, సుంకరి, అక్రమంగా డబ్బు సంపాదించేటువంటి వ్యక్తి, అందరూ అతని గురించి చెడుగానే మాట్లాడుకుంటారు. ఆయన చేసేది కూడా చెడే కాబట్టి. అంటే ఈయన ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ వసూలు చేసేటువంటివి. ఈ వ్యక్తి 1 రూపాయి ట్యాక్స్ వసూలు చేయడానికి బదులుగా 4 రూపాయలు వసూలు చేసి, ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు. యేసుప్రభు గురించి విన్నాడు. యేసుప్రభు భూమి మీద జీవించిన కాలంలో 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన ప్రాంతాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు తిరిగి పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు. రోగులను యేసుప్రభు బాగు చేశారు, దయాలు పట్టిన వాళ్ళని విడిపించారు, అనేక స్వస్థత కార్యాలు జరిగించారు, అద్భుతాలు చేశారు యేసుప్రభు వారు, మహత్కార్యాలు చేశారు. చాలా గొప్ప గొప్ప కార్యాలు భూమి మీద ఏ మానవుడు ఎవరు ఇంతవరకు చేయనటువంటి గొప్ప కార్యాలు యేసుప్రభు వారు చేశారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని సైతం యేసుప్రభు వారు స్వస్థపరిచారు. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర రోగిగా ఉన్నవాడిని బాగు చేశాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేశాడు. 18 సంవత్సరాల నుండి ఊచ చేయగలిగి నడుము వంగిపోయినటువంటి సమాజం అందులో ఉన్నటువంటి ఆ స్త్రీని బాగు చేశాడు. చనిపోయిన లాజర్ను బ్రతికించాడు. ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యాలు యేసుప్రభు వారు భూమి మీద జరిగించారు. సో దేవుని యొక్క అభిషేకం పొంది దేవుని ఆత్మశక్తితో యేసుప్రభు వారు ఇన్ని గొప్ప కార్యాలు భూమి మీద జరిగించారు. అలాంటి వ్యక్తిని చూడాలి అని అనుకోవడం చాలామందికి ఉంటుంది, దాశ ఉంటుంది. ఈరోజు కూడా దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని చాలామంది తాపత్రయ పడుతూ ఉన్నారు. ఇలాగా ఈ జక్కయ్య కూడా యేసుని తెలుసుకోవడానికి, యేసును చూడాలి ఆయన ఎలా ఉంటాడో అనేటువంటి ఆశ కలిగిన వాడై జక్కయ్య ఒక స్టెప్ ముందుకేసి ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రోడ్డు దగ్గర నిలబడి ఉన్నాడు. యేసుప్రభు ఎరుకో పట్టణం నుండి ఎలాగా ఆ మార్గాన్ని వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఆ మార్గం గుండా యేసుప్రభు వెళ్తాడు కదా, ఇక్కడ నిలబడి ఆయన కోసం వెయిట్ చేద్దాము, ఆయన చూద్దాం అనుకుని నిలబడ్డాడు. అయితే యేసుప్రభు ఆయన వెళుతున్న ప్రతి మార్గంలో కూడా ఆయనను జన సమూహము వెంబడిస్తున్నారు. 100,000 మంది ప్రజలు యేసుప్రభుని వెంబడిస్తున్నారు. కాబట్టి ఆయన చుట్టూ క్రౌడ్ ఉంటారు కాబట్టి యేసుప్రభు కనబడ్డాని ఆయన డిసైడ్ అయ్యాడు. ఇంకొక మాట, ఇతను పొట్టివాడని వాక్యం చెప్తా ఉంది. పొట్టివాడైనందున అనుకున్నాడు, అరే నేను పొట్టుండి కదా, నేను ఇక్కడ నిలబడితే యేసుప్రభు నాకెలా కనపడతాడు అనుకుని ఒక
ఆలోచన వచ్చినారు. యేసును చూడాలంటే ఇలాగ కనపడ్డాయన చెట్టు ఎక్కాలనుకుని పక్కన ఉన్నటువంటి మేడు చెట్టు ఒకటి ఉంది, అది ఈరోజు వరకు ఉంది ఎరికో మార్గంలో. ఆ మేడు చెట్టు ఎక్కి అలా కూర్చున్నాడంట. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఆసక్తి! యేసుని చూడాలి అని, ఎలా ఉంటాడో చూడాలని ఆరాటం కలిగిన వాడై ఆయన వచ్చేసి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. చెట్లు ఎవరు ఎక్కుతారంటే చిన్నపిల్లలు ఎక్కుతారు, అందరూ చెట్లు ఎక్కరు కదా. ఈయన ఆఫీసర్, సమాజంలో హోదా కలిగినటువంటి వాడు, డబ్బు కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి అవన్నీ హోదాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆయనకు ఒకటే గోల్, ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను మాత్రం యేసుని చూడాలి అని తీర్మానం చేసుకున్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చుంటే ఆ మార్గాన్ని యేసు ప్రభు వెళ్తా ఉన్నారు. ఇతను అనుకున్నాడు నేను యేసుని చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు అనుకున్నాడు జక్కయ్య ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. సో యేసు ప్రభు కరెక్ట్గా అదే మార్గాన వచ్చి ఆ చెట్టు కింద ఆగిపోయాడు. ఆయన అలా నిలబడిపోయాడు. జక్కయ్యని ఎవరు చూసి ఉండరు, యేసును చూసే పనిలోనే అందరూ ఉన్నారు. కానీ అందరూ యేసును చూస్తూ ఉంటే యేసు మాత్రం జక్కయ్యని చూశాడు. చెట్టు మీద ఉన్నవాడిని ఎవరు పట్టించుకోరు కదా, యేసు మాత్రం పట్టించుకున్నాడు. ఎవరెక్కడ ఉంటారో ఆయన తెలుసు. అందరి మనసులు ఎరిగిన వాడు, అందరి ఆంతర్యములను పరిశోధించేవాడు. ఇతని యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను యేసు చూశాడు. చెట్టు తిన్నగా వచ్చి యేసు ప్రభు నిలబడితే చెట్టు పైన ఉన్నటువంటి జక్క యేసు ప్రభుని టాప్ టు బాటం వరకు తనివి తీరా చూసుకోగలిగాడు. ఒక పని అయిపోయింది. ఆయన వచ్చింది చూడడానికి వచ్చాడు, చూసేశాడు, అయిపోయింది. సరే ఇప్పుడు జక్కయ్య ఒక స్టెప్ వేశాడు, యేసును చూడాలనుకున్నాడు, చూసేశాడు. అంతటితో యేసు ప్రభు అతను వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు. యేసు ప్రభు కూడా జక్కయ్యను చూశాడు తల ఎత్తి. ఇంకా యేసు ప్రభు ముఖము జక్కయ్య ముఖానికి ఇంకా ఆకర్షితుడైపోయాడు. జక్కయ్య చాలా సంతోషభరితుడైపోయాడు. అబ్బా, నేను ఊరికి ఆయన అలా మార్గాన్ని వెళ్ళిపోతా ఉంటే చూద్దాం అనుకున్నాను, కానీ ఆయన నా దగ్గరకు వచ్చేసి ఆగి నన్ను చూశాడంటే ఆయనకు పరమానందం ఎక్కువైపోయింది, సంతోషం పట్టలేకపోతున్నాడు. యేసు చూడడమే కాదు జక్కయ్యతో మాట్లాడాడు. జక్కయ్య దిగిరమ్ము అన్నాడు. జక్కయ్యకి వెంటనే గుండె కొట్టుకోవడం వేగం పెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే జక్కయ్య పేరు ఆయనకి ఎవరు చెప్పారు? జక్కయ్య అని పేరు పెట్టి యేసు ప్రభు పిలిచాడు. జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసు ప్రభు అన్నసరికి జక్కయ్యకి ఏమర్థం కాల, ఇదేంట్రా, నేనేదో ఆయన చూద్దామని వస్తే ఆయన్ను చూశాను నేను, ఆయన నన్ను చూశాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఇంకా ఏమన్నా తెలుసా, మీ ఇంటికి వస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. ఒక్క స్టెప్ జక్కయ్య వేశాడు, మిగతావన్నీ యేసు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఒక హృదయంలో ఆలోచన ఉంటే చాలు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక అడుగు ముందుకెయ్యాడు. వెళ్ళాలి వెళ్ళాలి అని అక్కడే కూర్చుంటే మన సమస్యలు తీరవు కదండి, మనకున్న ఇబ్బందులు తొలగిపోవు కదా. దేవుని దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయని నీకు తెలుసు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడిని రోగాన్ని స్వస్థపరుస్తాడని తెలుసు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడిని సమస్యలు తొలగిస్తాడని తెలుసు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీకున్నటువంటి శ్రమల నుండి విడుదల కలుగు చేస్తాడని తెలుసు. అయినా తెలుసు కూడా వెళదాములే అనుకుంటున్నావు, కానీ వెళ్ళలేకపోతున్నావు. లాభం ఏముందండి, ఆలోచన ఉంటే చాలదు. ఆలోచన తగ్గట్టుగా ఒక స్టెప్ కూడా, ఒక నువ్వు యాక్షన్లోనే దిగాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నావు, వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరేమనుకుంటే నాకెందుకు, నాకు దేవుడు కావాలి, దేవుని ద్వారా జరిగే కార్యాలు నేను పొందుకోవాలి, దేవునిలో నేను నిలబడాలి, దేవుని కొరకు నేను జీవించాలి అని నువ్వు అనుకున్నప్పుడు సమాజం ఏమనుకుంటుందో, ఎవరేమి నన్ను తక్కువగా చూస్తారని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గర రావడానికి చాలా రకాలుగా వెనకడుగులు వేస్తున్నారు. నేను బైబిల్ పట్టుకుని గుళ్ళోకి వెళ్తే చూసే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళు ఎగతాళి చేస్తారేమో, వీడు భక్తులు అయిపోయాడరా, ప్రార్థన పరుడు అయిపోయాడరా, వీడు కూడా దిగిపోయాడరా మతంలో, ఇలాగ రకరకాల కామెంట్స్ చేస్తారని సమాజానికి, లోకంలో ఉన్న వారికి వాళ్ళ మాటలకు భయపడి చాలామంది అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నారు. ఏమండి, నిన్ను విమర్శించే వాళ్ళు కానీ, నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు కానీ నీకున్న సమస్యలు తీర్చలేరు, నీకున్న బాధలు తొలగించలేరు, నీకున్న అప్పులు తీసివేయలేరు, నీలో ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచలేరు, నిన్ను పరలోకానికి చేర్చలేరు. వాళ్ళు నవ్వుకుంటారు, నవ్వుకొని ఎన్ని రోజులు నవ్వుకుంటారు, 4 రోజులు నవ్వుకుంటారు, తర్వాత వాళ్ళు నోరు మూసుకుంటారు. ఎల్లకాలం నవ్వరు కదా, ఎవరో ఏదో అనుకుంటారని జక్కయ్య చెట్టు ఎక్కకపోతే
యేసుప్రభు కనబడేవాడు కాదు, యేసుప్రభు అతనితో మాట్లాడేవాడు కాదు, యేసుప్రభు ఆయన ఇంటికి వచ్చేవాడు కాదు. జక్కయ్య ఏమీ పట్టించుకోలేదు. అతని స్టేటస్ కానీ, ఈ స్థితిలో ఉన్నవాడు నేను చెప్పడం ఏంటైనా, అహంకారం కానీ లేకుండా తగ్గింపు కలిగిన వాడు. యేసును చూడాలనుకున్నప్పుడు దీన మనసుకుడు, చిన్నపిల్లవాడు స్వభావం వచ్చేసింది ఆయనకి. నన్ను ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నాకు కావాల్సింది ఏసై కావాలి, నేను ఏసైని చూడాలి అనుకున్నాడు, వచ్చాడు. అంతే, నీ జీవితంలో కూడా ఏసైను చూడాలి అని అనుకున్నప్పుడు, ఏసైతో మాట్లాడాలనుకున్నప్పుడు, నీకున్నటువంటి నీ జీవిత సమస్యలు కొట్టివేయబడాలనుకున్నప్పుడు, మార్పు కావాలని నువ్వు ఆశించినప్పుడు, సమాజం గురించి, పక్కన వాళ్ళ గురించి, వాళ్ళు నవ్వుకుంటారు, వీళ్ళు ఎక్కిరిస్తారు, వాళ్ళు ఎగతాళి చేస్తారు అనేటువంటి మాటలు నువ్వు పక్కన పెట్టాలి. నీ గోల్ అంతా యేసు మీద నిలపాలి. యేసు దగ్గరికి వెళ్తే నా బ్రతుకు మారిపోద్ది, ఏసయ్య నా పరిస్థితిని మారుస్తాడు, ఏసయ్య నా స్థితిగతులు మారుస్తాడు, నాకున్న సమస్యలు కొట్టివేస్తాడు, నా పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు తారుమారైపోయినాయి, ఇలా పరిస్థితులు అడ్డంగా తిరిగిపోయినాయి, యేసు ద్వారానే నాకు సమాధానం కలుగుద్దు అనుకున్నప్పుడు, సమాజం గురించి నువ్వు పట్టించుకోవక్కర్లేదండి. సమాజం నీకున్నటువంటి అప్పులు తీర్చలేదు, నీకున్న ఆర్థిక సమస్యలు కొట్టివేయలేరు, వాళ్ళు నీకున్నటువంటి ఏమంటే వ్యాధులను స్వస్థపరచలేరు, బలహీనతల్లో వాళ్ళు నీకు బలాన్ని ఇవ్వలేరు, నీ స్థితిని వాళ్ళు ఏమాత్రం మార్చలేరు. వాళ్ళ గురించి నువ్వు వెనకడుగు వేయకూడదు. దేవుని దగ్గరకు రా. దేవుని దగ్గరకు వస్తే నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చేస్తాడు. ఎవరు పిలవకపోయినా సినిమాలకు వెళ్ళిపోతారు, ఎవరు పిలవకపోయినా పార్కులకు వెళ్ళిపోతారు, ఎవరు పిలవకపోయినా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఏసై పిలుస్తున్నాడు. ఆయన అనేక రీతుల్లో నిన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు, తన ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడు నా దగ్గరకు రమ్మని. ఆయన అనేక సందర్భాల్లో కళల ద్వారా నీతో మాట్లాడి ఆయన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. అనేక మంది దైవదాసుల ద్వారా, వాక్యం ద్వారా నీతో మాట్లాడి దేవుని దగ్గర రమ్మని దేవుడు అనేక రీతుల్లో నిన్ను ప్రేరేపిస్తూ పురికొల్పుతూ ఉన్నప్పుడు, అన్ని చోట్లకి వెళ్ళడానికి ఎవరు చెప్పకపోయినా వెళుతున్నావు కానీ దేవుని దగ్గర రావడానికి ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను పిలిచినా ఆయన దగ్గరకు రావట్లా. వేరే చోటకి వెళ్తే నీకున్నటువంటి సమస్యలు అధికమవుతాయండి. దేవుని దగ్గరకు వస్తే సమస్యలు క్యూర్ అయిపోతాయి, తీరిపోతాయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితంలో ఉన్న పాపాన్ని క్షమిస్తాడు, నీ మీద ఉన్న శాపమును కొట్టివేస్తాడు. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమల నుండి, కష్టాల నుండి, ఆ కన్నీటి నుండి ప్రభు విడిపిస్తాడు. యేసు దగ్గరకు రావడానికి ఒక అడుగు ముందుకు వెయ్యి, సాహసం చెయ్యి. యేసు దగ్గరికి వెళ్ళడం అంటే అగ్నిగుండంలో దూకటం కాదు, లేదా బావిలో దూకటం కాదు. యేసు దగ్గరికి నువ్వు ఒక అడుగు ముందుకు వేసి రాగలిగితే యేసు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం జక్కయ్య అని మనం గమనిస్తే, పొట్టివాడైనందున చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఎవరికి భయపడలేదు, ఎవరేదో అనుకుంటారని ఏం ఫీల్ అవ్వలేదు, అన్ని పక్కన పెట్టేశాడు, యేసును చూడడానికి ఎక్కాడు, యేసు దగ్గరకు వచ్చాడు, ఆయనతో మాట్లాడాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాయబడి ఉంటుంది అతడు యేసు ప్రభుని సంతోషముగా తన ఇంట చేర్చుకున్నాడు. అసలు అలాగ జరుగుద్దని తను అసలు ఊహించలేదు. తనకి హృదయంలో ఒకే ఒక చిన్న కోరిక, యేసును చూడాలి అని. నీ జీవితంలో కూడా కోరిక ఉంది. యేసు గొప్ప దేవుడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన సృష్టికర్త అయినటువంటి వాడు. ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలనే కోరిక నీలో ఉన్నప్పుడు, జక్కయ్యలాగా నువ్వు కూడా బయటకు రావాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. జక్కయ్య ప్రభు దగ్గరకు వస్తే ప్రభువే జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య ఏమి ప్రభుని ఇన్వైట్ చేయరాదు, ఏసయ్య నన్ను చూసావు కదా, నాతో మాట్లాడావు కదా, నేను ఎంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని, నువ్వు నా ఇంటికి రా అని ఆయన పిలవకపోయినా సరే యేసు ప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటంలోనే జక్కయ్య బరబర దిగి వచ్చేసాడు. చెట్టు దిగొచ్చి సంతోషంగా యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభుకి ఆయన శిష్యులందరూ కూడా ఆయన ఇంట్లో భోజనాన్ని సిద్ధం చేశాడు. యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య హృదయంలో కలవరం మొదలైంది. ఏం కలవరం మొదలైందంటే, ఇంత పాపిని నేను, ఇంత అక్రమంగా జీవించినటువంటి వాడిని, నా మనసు మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నేను చేసే పనులు మంచివి కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా ఉద్దేశాలు మంచివి కాదు, అయినా యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడంటే అని అతనిలో ఒక పరివర్తన స్టార్ట్ అయింది, మారు మనసు మొదలైంది. అతనేమిటో అతను గ్రహించగలుగుతున్నాడు. యేసు లాంటి పరిశుద్ధుడు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు నా ఇంటికి రావడము, నన్ను దర్శించడం, నాతో మాట్లాడడం, నా ఇంటికి వచ్చి నాతో కలిసి భోజన పంక్తిలో కూర్చోవడం, అమ్మో ఎంత గొప్ప అద్భుతం,
ఆయన చాలా సంబరపడిపోతూ అప్పుడు తన హృదయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటున్నాడు యేసుప్రభుతో, ప్రభువా నేను ఇప్పటివరకు అనేక మంది దగ్గర నేను అన్యాయంగా అక్రమంగా నేను ధనాన్ని తీసుకున్నాను, చాలా విధాలుగా అనేక మంది నేను నష్టపెట్టాను, కష్టాలు పాలు చేశాను. నేను ఇప్పటి నుంచి ఎవరికైతే నేను ఒక రూపాయి ఇవ్వాల్సి ఉందో వాళ్ళకి తిరిగి నేను అంతక నాలుగంతలుగా నేను చెల్లించేస్తానని తనలో పరివర్తన స్టార్ట్ అయింది. పరివర్తన, మారు మనసు, ఇక మారాలి, నేను ఇలా ఉండకూడదు, నలుగురిలో చీతూ అనిపించుకోకూడదు, సమాజంలో చెడ్డ పేరు పోగొట్టుకోవాలి, నేను ఒక మనిషిలాగా మానవత్వం కలిగిన వ్యక్తిలాగా నేను జీవించాలని ఒక డిసిషన్లకు వచ్చేసాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్నటువంటి ఈ జక్కయ్య, ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు చెందాడు. యేసుప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. ఇతనింటికి రక్షణ వచ్చి, ఇతను కూడా అబ్రహాము సంతానమే, ఇతనికి కూడా రక్షణ వచ్చింది అంటాడు. చూడండి, యేసుప్రభు జక్కయ్య ఇంటికి రావడం ద్వారా జక్కయ్యకు మారు మనసు కలిగింది, పశ్చాత్తాప హృదయం కలిగింది, తన ఇతరుల దగ్గర తీసుకున్న సొమ్ముని తిరిగి ఇచ్చేయాలనేటువంటి మనసు వచ్చింది, చెడ్డ పేరు తొలగించుకోవాలి, ఈ పాప రోత బ్రతుకుని మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడయ్యాడు. అంతమాత్రమే కాదు, యేసుప్రభు అంటాడు ఇతనింటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి ప్రభు రక్షణ కల్పించాడండి. చూడండి ఎంత గొప్ప కృప ఇతనికి దక్కిందో మనం అర్థం చేసుకోవాలి. జక్కయ్య ఏం చేశాడు? ఒకే ఆలోచన, యేసును చూడాలనుకున్నాడు. యేసు దగ్గరకు వచ్చాడు, యేసు ఆ మార్గాన్ని వెళుతున్నాడని తెలుసుకుని వచ్చాడు. యేసు ఆయనతో మాట్లాడాడు, ఆయన చూశాడు, ఆయన ఇంటికి వచ్చాడు, ఆయనతో కలిసి భోజనం చేశాడు, అతనికి మారు మనసు కల్పించాడు, పశ్చాత్తాప జీవితాన్ని ఇచ్చాడు, తన కుటుంబానికి రక్షణ కూడా కల్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే, నీ బ్రతుకు కూడా మార్చుకోవాలని నువ్వు ఆరాటం కలిగితే, నువ్వు ఇంట్లో ఉంటే, నువ్వు ఉన్న చోటే నువ్వు ఉంటే, నీ జీవితం మారదండి, నీ పరిస్థితులు మారవు, నీ స్థితిగతులు మారవు. నువ్వు ఒక అడుగు ముందుకేయడానికి తీర్మానం చేసుకో, ఉన్న చోట ఉండొద్దు. ప్రభు చెప్తున్నాడు రా అంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. ప్రభు క్రీస్తు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు విని ఆయన మాటకు లోబడి ఒక అడుగు నువ్వు ముందుకేస్తే నీ జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతావు. దేవుని దగ్గరకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని దగ్గర రాకుండా దేవుడా నువ్వే నా దగ్గర ఆయన పిలవ అంటాం కాదండి. నువ్వు దేవుని దగ్గరకు రా, దేవుని సన్నిధిలో మోకరిల్లు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయి, దేవుని సన్నిధిలో నీ కష్టాలు, నీ దుఃఖాలు, నీ వేదన తెలియచేసుకో. దేవుడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తాడు, అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి జీవితం నీకు కావాలంటే ప్రభు దగ్గరికి ఒక అడుగు ముందుకేసి నువ్వు రాగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు పిలిచినప్పుడు రండి. అబ్రహాం జీవితాన్ని మనం చూస్తున్నాం కదా, ఆయన దేవుడు పిలిచాడు, లే నేను చూపించబోయే దేశానికి వెళ్ళన్నాడు. అక్కడే కూర్చుంటే ఆయన బ్రతుకు మారేది కాదు, ఆయన గురించి ఈరోజు ఎవరు మాట్లాడుకునేవాళ్ళు కాదు. దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని పిలుపుకు లోబడ్డారు. వాళ్ళు వచ్చారు దేవుని పిలుపుకు విధేయత కలిగి, ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంతమాత్రం త్రోసివేయడు. కొంతమంది అనుకుంటారు, నేను పాపిని కదా, నన్ను ఇష్టపడతాడు ఏసయ్యా, నేను ఇప్పటివరకు రోత బ్రతుకు బ్రతికాను కదా, నన్ను రాణిస్తాడు ఏసయ్యా, లేకపోతే ఇన్ని రకాల నేరాలు చేశాను, ఘోరాలు చేశాను కదా నన్ను రా. ఎలాంటి వ్యక్తినైనా సరే వాక్యం రాయబడి ఉంది కదా, ఆయన యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. ఎవరినైనా సరే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, జక్కయ్య మాత్రం అంత పర్ఫెక్ట్ వ్యక్తి కాదు కదా, ఆయన అంత పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు, సమాజంలో గొప్ప పేరు ఉన్నవాడు కూడా కాదు. కానీ అలాంటి చెడ్డ పేరు కలిగినటువంటి వాడు, అక్రమంగా జీవించినటువంటి వ్యక్తి దగ్గరకు యేసుప్రభు వచ్చాడు. అతను కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. ఎవరిని ఏసై త్రోసివేసేవాడు కాదు. అనేక మంది రోగాలతో వచ్చారు, స్వస్థత పొందారు, పాపాలతో వచ్చారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, శాపంతో వచ్చారు, వాళ్ళు శాప విముక్తులయ్యారు, ఆశీర్వాదాలు పొందారు. ఏమన్నా అనేక రకాలుగా యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా, చాలామంది మారు మనసు లేని వాళ్ళు వచ్చారు, మారు మనసు పొందారు, రక్షణ లేని వాళ్ళు వచ్చారు, రక్షణ పొందారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వచ్చారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు, బలహీనతలు వచ్చారు, బలాన్ని పొందుకున్నారు. ఇలాగ యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మేలును పొందుకుని వెళ్ళారు. యేసు దగ్గరకు వస్తే యేసు వాళ్ళ దగ్గరకు కూడా వచ్చాడు, వచ్చి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ప్రభువారు నీ జీవితంలో కూడా అద్భుతాలు జరిగించాలని ప్రభు నువ్వు కోరుకుంటున్నావు, నీ జీవితం మారాలని ఆశపడుతున్నావు. ఎంతకాలం నా పరిస్థితి ఇలాగే ఉంటుంది, అట్టడుగు పరిస్థితులు ఎంతకాలం ఉండాలని నువ్వు వేదన చెందుతున్నావు.
కృంగిపోతాను, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారట్లేదు, నీ పరిస్థితి మారడం లేదు, ఎక్కడున్నావంటే అక్కడే ఉన్నావు. కానీ నీ జీవితంలో మార్పు కలగాలంటే నువ్వు ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రియ దేవుని బిడ్డ. ప్రభునందు ప్రియ దేవుని కుమారుడు కుమార్తె మీకు చెప్తున్నాను, ప్రభు దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆయన మీ దగ్గరకు వచ్చాడంటే మీ కొదువులు తీర్చేస్తాడు, మీ కొరతలు తీర్చేస్తాడు. మొదటిగా మీలో ఉన్న పాపాన్ని తీసేస్తాడు, మీ మీద ఉన్నటువంటి చెడు ఆ భావన తీసేస్తాడు. ఏమంటే జక్కయ్య అంటే చెడ్డవాడు చెడ్డవాడు అని అనుకున్నారు. అప్పటి వరకు యేసు వచ్చిన తర్వాత జక్కయ్య పరిస్థితి కూడా మారిపోయింది. ఆయన కూడా అందరితో సమాధానం పడ్డాడు, అందరికీ ఆప్తుడిగా ఏమంటే స్నేహితుడిగా మార్చబడ్డాడు. సమాజంలో మరలా తిరిగి ఆయన పేరును సంపాదించుకున్నాడు. నీ జీవితంలో కూడా నేను దేవుని దగ్గరికి వెళ్తే నన్ను అంగీకరిస్తాడని నువ్వేం అనుకోవక్కర్లా. యేసు మనలాంటి వాళ్ళందరూ కూడా కావాలి. ఆయన దగ్గరకు వస్తే ఏ వ్యక్తినైనా ఆయన మార్చగలుగుతాడు, ఏ స్థితినైనా మార్చగలుగుతాడు, ఏ పరిస్థితినైనా నీకు అనుకూలంగా మార్చి తన బిడ్డగా మార్చుకుని తన ఆశీర్వాదం నీకు ఇస్తాడు, తన అభిషేకం నీకు ఇస్తాడు, ఆయన రక్తంతో నీ పాపములు కడుగుతాడు. యేసు ప్రభు నీ కోసం వచ్చాడు పరలోకాన్ని విడిచిపెట్టి. నువ్వు కూడా యేసు ప్రభు కోసం ఒక అడుగు ముందుకు వస్తే పరలోకంలో స్వాస్థ్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీ హృదయంలో ఆయనకు స్థానాన్ని నువ్వు కల్పిస్తే ఆయన స్వాస్థ్యంలోనే నీకు స్థానాన్ని కల్పిస్తాడు యేసు ప్రభు. అంత ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి రావడానికి వెనకడుగు వేయబాక, తెగించి ముందుకు రా. సమాజం గురించి ఆలోచించబాక, వేరే వాళ్ళ గురించి ఆలోచించబాక. బ్రతుకు నీది, జీవితం నీది, భవిష్యత్తు నీది. ఉన్నతంగా మార్చేవాడు దేవుడు. ఆయన దగ్గరకు వస్తే నీ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభు మారుస్తాడు. అలాంటి కృప ప్రభు నీకు ఇవ్వాలని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి నాతో కలిసి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను వాగ్దానం చేశారు. ప్రభా, మీ యొద్దకు వచ్చే వారిని ఎంతమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. మీ యొద్దకు వస్తే ఎన్ని రకాల మేలు, ఎన్ని రకాల అద్భుతాలు, జీవితాలు మార్చబడతాయని, బ్రతుకులు మార్చబడతాయని, ప్రభా సమాజంలో ఉన్న చెడ్డ పేరు తొలగిపోద్దని, ప్రభా హృదయంలో ఉన్న కలవరాలు తీసివేస్తావు, అయ్యా పశ్చాత్తాప జీవితాన్ని ఇస్తావు, పాపాన్ని కొట్టివేస్తావు, రక్షణ భాగ్యాన్ని ఇస్తావు, సమాధానంతో హృదయాలు తృప్తిపరుస్తావు, కుటుంబంలో నెమ్మది సంతోషాన్ని కలుగు చేస్తావని ప్రభా మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. అయ్యా జక్కయ్య కుటుంబం గురించి, ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేశారు. జక్కయ్య ఒకే ఆలోచనతో మీ వద్దకు వచ్చారు మిమ్మల్ని చూడాలని. ప్రభా చూడాలని వచ్చినటువంటి ఆయన కోరికను మీరు సిద్ధింపజేశారు. ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయన బ్రతుకును మార్చారు. ప్రభా ఆయనకు రక్షణ ఇచ్చారు, కుటుంబానికి సమాధానం శాంతిని కలుగు చేశారు. అలాగే నా ప్రియ సోదరి సోదరులు కూడా ఎంతోమంది మీ యొద్దకు రాక మీరిచ్చే ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు. ప్రభా వీళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి మీ యొద్దకు వచ్చి మీ వలన దీవించబడాలి, మీ వలన ఆశీర్వదించబడాలి, మార్పు చెందాలి. పాప రోత బ్రతుకును విడిచిపెట్టి పరిశుద్ధులైన యేసయ్య మిమ్మల్ని వెంబడించి మీ రాజ్య వారసత్వాన్ని పొందుకునే భాగ్యమును ప్రియులందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కష్టాల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, కుటుంబాల్లో వేదన కొట్టివేయండి, సమస్యలు తీసివేయండి, సమాధానమైన జీవితాలు అందరికీ అనుగ్రహించమని. ప్రభా పిల్లల్ని దీవించండి, వాళ్ళ చదువులో తోడుకుండండి, ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు చేసుకున్న వాళ్ళందరికీ మీరే సహాయం చేయమని. విన్న వాక్యం హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యమును కలుగు చేయమని. యేసు పరిశుద్ధనామం నడిచినాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు ఆసక్తి వాక్యం విన్న మీ అందరికీ ప్రభు యేసునామను మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you.